హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఆర్షిప్ క్రియేషన్ గురుజీ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రక్షాబంధం వీడియో ఎడిట్ అయితే చేశాను. చాలామంది రక్షాబంధం వీడియో ఎడిట్ చేయమని చెప్పారు. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఒకసారి చిన్న డెమో చూడండి. ఫ్రెండ్స్, నేను కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే సాంగ్ అయితే వినిపించలేను. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీకు 100% అయితే వీడియో అయితే నచ్చుతుందని నేనైతే అనుకున్నాను. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి కొత్త వాళ్ళుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క ఫైల్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీడియో చూసిన తర్వాత మీరైతే డౌన్లోడ్ చేసుకో ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇలాంటి వీడియో ఎడిట్ చేయాలంటే కంపల్సరీ కావాలి మనకు లేటెస్ట్ వర్షన్ కైన్ మాస్టర్. అయితే అందులో మంచి ఫీచర్ అయితే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో 2 వీడియోలు అయితే ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు 16:9 రేషియో అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు అయితే ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఇది వీడియో ఎంతవరకు చేయాలని అనుకుంటున్నారో అంతవరకు అయితే స్క్రోల్ చేసేయండి. నేనైతే 30 సెకండ్ అయితే పెట్టుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, నేను ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. చాలా అంటే చాలా సూపర్గా టెంప్లెట్ అయితే ఉంటుంది. టెంప్లెట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసిన తర్వాత ఇదైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు క్రోమాకి ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇందులో మీరైతే గ్రీన్ స్క్రీన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, గ్రీన్ పెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. చూసారు కదా, మీరు గ్రీన్ మాత్రం మర్చిపోవద్దు. పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఫ్రెండ్స్, మీరు మళ్ళీ రేల్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీరు ఫోటో అనేది మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీ సిస్టర్ ఫోటో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా 3 ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇందులో 3 ఫోటోస్ అయితే వస్తుంది, మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరైతే సెండ్ టు బ్యాక్ అయితే చేస్తే మనకు ఫోటో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది. చూసారు కదా, మనకు ఇంతవరకు మనకు ఒక ఫోటో వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇంకో సెకండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటా. చూడండి, ఈ ఫోటో కూడా ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు దీన్ని కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సెండ్ టు బ్యాక్ చేస్తే మనకు ఇలా ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత చూసారు కదా, మనకు ఈ ఫోటో కూడా చాలా అంటే చాలా బాగా అయితే సెట్ అయింది. మనకు ఇక్కడ నుంచి మనకు 3rd ఫోటో అనేది వస్తుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనకు ఇంకో ఫోటో కూడా వస్తుంది. మీరు మాత్రం 3 ఫోటో, మీ సిస్టర్ ఫోటో కానీ ఎవరైనా ఫోటో కానీ మీరైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫోటో ఇక్కడ నుంచి మీరు ఇది కూడా సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు 3 ఫోటో ఇలా చేసిన తర్వాత చూసారు కదా, మనకు ఫోటో చాలా అంటే చాలా సూపర్గా అయితే మనకు 3 ఫోటోస్ అయితే సెట్ అయినాయి. మనకు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే మీరైతే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ లేలోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక టెంప్లెట్ అనేది యూస్ చేస్తాను, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ టెంప్లెట్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే పెట్టిన తర్వాత మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మనము గ్రీన్ స్క్రీన్ వీడియో టెంప్లెట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రింగ్ టు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు అనేది మనకు టెంప్లెట్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, మనకు లోపల అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, అర్థం కాకపోతే ప్లీజ్ ఇంకోసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఏం చేశాను ఫ్రెండ్స్, మళ్ళీ లేలోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి నేను ఇక్కడ ఒక రాఖి పిఎన్జీ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, హెచ్డి ఫోటో అనేది ఉంటుంది. ఇది డిస్క్రిప్షన్ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏం పర్వాలేదు. ఇదైతే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా, మనకు రాఖి కూడా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ లేలోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక ఫోటో అనేది యూస్ చేశాను, మనకు హ్యాపీ రక్షాబంధన్ అని. ఈ ఫోటో కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ అయితే మల్టీప్లెక్ చేసుకోండి. ఇది కూడా లాస్ట్ వరకు అయితే మీరైతే స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చేస్తారంటే మనకు ఇక్కడ లేలోకి వెళ్ళి మనకు ఒక టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ సిస్టర్ నేమ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా నేను సంధ్య అని పెట్టుకుంటున్నా మై సిస్టర్ నేమ్. మీరు కూడా సేమ్ అయితే ఇది ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను పెట్టుకున్నా ఇలా నేమ్ పెట్టిన తర్వాత, ఇక్కడైతే పెట్టిన తర్వాత మీరేం చేస్తారు కింద స్క్రోల్ చేస్తే మనకేం ఇక్కడ గ్లో ఆప్షన్ ఉంటుంది. ఈ గ్లో ఆప్షన్ని మీరైతే ఆన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్ చేసిన తర్వాత మీరు ఇందులో మీరైతే ఈ కలర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఇదే కలర్ పెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ కలర్ పెట్టిన తర్వాత ఇది బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ అవుట్లైన్ ఆప్షన్ ఉంది కదా, సేమ్ ఇది ఆన్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ ఇదే కలర్ పెట్టిన తర్వాత ఇందులో మీరైతే అడ్జస్ట్ అయితే మీరైతే తక్కువ చేసిన తర్వాత మనకు పైన స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ డబల్ ఏ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు
అయితే మంచి ఫాండ్ అయితే ఒక ఫాండ్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను యూజ్ చేస్తున్న కైన్ మాస్టర్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఈ కైన్ మాస్టర్ అయితే ఈ ఫాండ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇది కూడా లాస్ట్ వరకు అయితే మీరైతే స్క్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మనకు ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ కింద స్క్రోల్ చేస్తే మనకు వైప్ రేట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకు యానిమేషన్. ఈ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే లాస్ట్లో యానిమేషన్ అయితే పెట్టుకోండి. మీరు ఎంతవరకు పెట్టుకుంటారే అంటే ఒక 9 వరకు అయితే పెట్టుకుంటే మనకు మెల్లగా అనేది వస్తుంది. మనకు నేమ్ చూసారు కదా, మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వస్తుంది. సేమ్ మీరు ఇదే ప్రాసెస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ రీల్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి నేను ఒక లిరికల్ వీడియో అనేది మీకు ఇస్తాను. మీకు అవసరం ఉంటే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం ఇలా మీరు యూజ్ చేసుకున్నా మీ ఇష్టం అది. ఈ లిరికల్ వీడియో అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మీ ఇష్టం అనేది ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మల్టీప్లెక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరైతే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మీకు ప్లేస్ ఏదో సరిగా సెట్ కాలేదు ఇది, నేను కొంచెం మంచిగా అయితే సెట్ చేసుకుంటా. చూసారు కదా, నాకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అవసరం ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏం చేశాను ఫ్రెండ్స్, మళ్ళీ లేలోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అనే నేమ్ టెక్స్ట్ అనేది ఇస్తాను. మీకు కావాలంటే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే నేను డౌన్లోడ్ చేసిన తర్వాత ఇదైతే లాస్ట్లో మీరు ఎండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎండ్లో పెట్టిన తర్వాత మీరైతే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఎండ్లో మాత్రం మీరైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఎండ్లో పెట్టుకుంటే మనకు టోటల్ ఫోటో అనేది అయిపోయిన తర్వాత మనకైతే ఈ నేమ్ అనేది మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ నుంచి చూసారు కదా, మనకి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఒక యానిమేషన్ ఫర్డ్ అనే యానిమేషన్ అయితే మీరైతే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే మీకు ప్లే చేసి కూడా చూసారు కదా, మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అయింది ఫ్రెండ్స్. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ డేలోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో నేను ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది టెంప్లెట్, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే స్క్రీన్ చేస్తే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇందులో సౌండ్ అయితే ఉంటుంది, మీరైతే మ్యూట్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే పెట్టిన తర్వాత మీకు ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మీకైతే వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో మన గ్యాలరీలో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ పైన షేర్ ఆప్షన్లో క్లిక్ చేసిన తర్వాత మీరైతే మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.